Good morning everybody. So in this class we are going to discuss about what are the different methods of saving the compressor work. So man already entuku cheppukunna compressor is a device which is used to compress the air from low pressure to high pressure, and we have discussed about the various applications of compressed air also in the previous classes. So now we will learn how to reduce the work input to the compressor. Manaku generally ఆశ ఉంటుంది ఏంటంటే తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకోవాలని. ఇఫ్ యూ టేక్ అవర్ మోటార్ సైకిల్, తక్కువ పెట్రోల్తో ఎక్కువ కిలోమీటర్లు తిరిగేయాలి. అలాగే ఈ కంప్రెసర్కి మనం తక్కువ ఇన్పుట్, సే దాన్ని ఒక మనం ఐసీ ఇంజిన్ కనెక్ట్ చేసామంటే సో తక్కువ డీజిల్తో దాని నుంచి వర్క్ సప్లై చేసి దాని ద్వారా ఎక్కువ కంప్రెసర్ని పొందాలి. అలాగే తక్కువ కరెంట్ ఖర్చుతో ఒక ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా కంప్రెసర్ రన్ చేసి ఎక్కువ కంప్రెసర్ ఏర్ని పొందాలని సహజంగా ఆశ ఉంటుంది. సో అటువంటి కేసెస్లో మనం వర్క్ను తగ్గించాలంటే ఈ కంప్రెషన్ ప్రాసెస్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ ద్వారా జరిగినట్టుకైతే యూ కెన్ రెడ్యూస్ ద వర్క్ ఇన్పుట్. సో అందుచేత మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క కంప్రెషన్ ప్రాసెస్, మనకు తెలుసు కంప్రెషన్, మనకి కంప్రెసర్ సైకిల్లో మూడు ప్రాసెస్లు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ సక్షన్, సెకండ్ వన్ ఈజ్ కంప్రెషన్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డెలివరీ. సో ఈ రెండో ప్రాసెస్ అయిన కంప్రెషన్ను మనం ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రకారం చేసినట్టుకైతే యూ కెన్ రెడ్యూస్ ద వర్క్, ఆర్ యూ కెన్ వర్క్ విత్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్పుట్. సో దానికోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వై ద టెంపరేచర్ మే వేరీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్రెషన్. సో మన జనరల్గా ఎయిర్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రెజర్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ టెంపరేచర్ ఆల్సో రైజెస్. సో టెంపరేచర్ రైజ్ అయితే ఆటోమేటిక్గా వాల్యూమ్ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ పెరుగుతుందంటే ద ఎయిర్ విల్ ట్రై టు ఎక్స్పాండ్ వన్స్ అగైన్. మనం ఒక పక్క కంప్రెస్ చేస్తుంటాం, మరోపక్క ఎయిర్ ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందువల్ల వీ హ్యావ్ టు అప్లై మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ టు కంప్రెస్ ద ఎయిర్. హియర్ ఎఫర్ట్ ఇన్ ద సెన్స్ ద వర్క్ ఇన్పుట్. సో ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ దెన్ డెఫినెట్లీ వీ కెన్ కంప్రెస్ ద ఎయిర్ విత్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్ మీన్స్ యు ఆర్ అచీవింగ్ ఐసోథర్మల్ కండిషన్స్ డ్యూరింగ్ కంప్రెషన్. సో ఈ రకంగా ఐసోథర్మల్ కండిషన్ అచీవ్ అవ్వాలంటే మనకి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ బై స్ప్రేయింగ్ ద కూలింగ్ వాటర్ ఓవర్ ద కంప్రెసర్. సో ఈ కంప్రెసర్ పైన మనం కూలింగ్ వాటర్ని ఒక స్ప్రేలాగా పంపించినట్టుగైతే ఈ కూలింగ్ వాటర్ కంప్రెసర్లో జనరేట్ అయిన హీట్ని అబ్జర్వ్ చేసుకొని దాని టెంపరేచర్ని పెరగకుండా చూస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్ మెథడ్. అండ్ ద నెక్స్ట్ మెథడ్ ఈజ్ బై రన్నింగ్ ద కూలింగ్ వాటర్ ఇన్ వాటర్ చాకెట్స్ అరౌండ్ ద సిలిండర్. సో జనరల్గా రెసిప్రోకేటింగ్ కంప్రెసర్ తీసుకున్నట్టుగైతే దానికి ఐసీ ఇంజన్ లాగే సిలిండర్ చుట్టూ వాటర్ జాకెట్స్ ఉంటాయి. ఆ జాకెట్స్లోంచి మనం కూలింగ్ వాటర్ పంపించినట్టుగైతే సో దట్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద హీట్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. ఇన్ ద సేమ్ వే దేర్ ఈజ్ అనదర్ మెథడ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ స్టేజ్ కంప్రెషన్. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ మల్టీ స్టేజ్ కంప్రెషన్. సో మల్టీ స్టేజ్ కంప్రెషన్లో మనం ఏం చేస్తామంటే మొత్తం డెలివరీ ప్రెజర్ ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రెజర్ వరకు ఒకే సిలిండర్లో కాకుండా యూ కెన్ యూజ్ టూ సిలిండర్స్. సో ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్ టూ సిలిండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైజ్ ద ప్రెజర్ ఆఫ్ ద ఎయిర్ అప్ టు 10 బార్, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎ సింగిల్ సిలిండర్ టు రైజ్ ద ప్రెజర్ ఫ్రమ్ 1 bar to 10 bar, you will use two cylinders here. That means in one cylinder the pressure is increased up to certain extent, and the remaining in the second cylinder the pressure will be increased from that initial pressure to the final pressure. Ante modari cylinder lo mana entha vaithe increase chesamo akka nunchi final ga manaku kavalsina pressure ki second cylinder lo pressure anadi increase cheyadam jarugutundi. So this process of doing ద కంప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ ఇస్ మల్టీ స్టేజ్ కంప్రెషన్. అయితే మీరు అడగచ్చు ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం ఐసోథర్మల్ కండిషన్ ఎలా అచీవ్ చేసాము అని. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత యూ విల్ ప్లేస్
a device called as intercooler, which is used to cool the air. So ikkada meer chusinatlayite yalam pakka oka cylinder undi whose piston is marked in green color. So aa piston lo aa cylinder lo mana air anedi, for example, 1 bar to 4 bar compress cheyadam jarigindi. So here the delivery pressure in the first cylinder is 4 bar. So this 4 bar air is sent to the second cylinder by means of a intercooler. So ikkada manaki ee purple color lo kanipistundi chusara, oka rectangular box lo, that is known as intercooler. This is nothing but a heat exchanger. So andulo nunchi manam cooling water ni circulate chestam. So ఆ కూలింగ్ వాటర్ మధ్య నుంచి మన ఎయిర్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఆ కూలింగ్ వాటర్ ఈ ఎయిర్ యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకుని మన మళ్ళీ ఎయిర్ యొక్క టెంపరేచర్ని నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేస్తుంది. సో ఆ రకంగా మళ్ళీ ఈ ఇంటర్కూలర్ నుంచి బయటకు వచ్చిన ఎయిర్ నెక్స్ట్ కంప్రెసర్, అంటే నెక్స్ట్ సిలిండర్ ఇన్పుట్కి పంపించబడి ఇన్లెట్ వాల్వ్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్లెట్ వాల్వ్ దగ్గర ఉన్న ఎయిర్ కండిషన్ ఏంటంటే, మనకు ఫస్ట్ సిలిండర్లో ఎంతవరకు అయితే ప్రెషర్ రైజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సే 4 బార్, సో దట్ 4 బార్ ఈజ్ ద ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద సెకండ్ సిలిండర్ అండ్ ద టెంపరేచర్. సో మనకు ఫస్ట్ సిలిండర్లో కొంత టెంపరేచర్ రైజ్ అయి ఉంటుంది అట్ ద డెలివరీ వాల్, అండ్ దట్ టెంపరేచర్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ఇట్స్ ఇనిషియల్ స్టేట్, అంటే మనకి ఫస్ట్ సిలిండర్ ఇన్పుట్ దగ్గర ఎంతైతే టెంపరేచర్ ఉందో అంతే టెంపరేచర్ ఇక్కడ మనకి సెకండ్ సిలిండర్ ఇన్పుట్ దగ్గర ఉంటుంది. సో హియర్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బట్ ద టెంపరేచర్ ఈజ్ రిమైన్ కాన్స్టెంట్. Now you can compress this air which is at 4 bar to the required pressure, say 10 bar with minimum amount of work. So this process of compression is known as the multi-stage compression. So in the next session we are going to discuss about the analysis of this multi-stage compression. Thank you.